స్థానిక ఎస్బీఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో వావిలపల్లి రమణమూర్తి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారతం మన్యం జిల్లా సమావేశం జరిగింది. అకాల వర్షాలు కరుణ వల్ల సంభవించిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పరిహారం ఇచ్చే రైతులను ఆదుకోవాలని సమావేశం ప్రభుత్వం డిమాండ్ చేసింది. జిల్లా ప్రథమ మహాసభలు పార్వతీపురంలో మే 8-9 తేదీల్లో జరగడానికి నిర్ణయించడం జరిగింది. ఈ నెల 6-7 తేదీల్లో జరగాల్సిన మహాసభలు చలో ఢిల్లీ అకాల వర్షాల కారణంగా మే నెలకు వాయిదా వేసినట్లుగా తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సాగునీరు, ఏనుగుల వల్ల పంట ప్రాణ నష్టం, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, రైతులు పండిస్తున్న పంటలకు ప్రభుత్వ మద్దతు ధర అందకపోవడం వంటి అంశాలు చర్చించడం జరిగింది. అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన రైతులకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ నీటికి జంజావతి సమస్య పరిష్కారం కాలేదని, జిల్లాలో పెండింగ్లో ఉన్న జంపర్ కోటతో పాటు చిన్న చిన్న చెక్ డ్యాములు కూడా నిర్మాణం చేయలేకపోవడం పాలకపక్షాల వైఫల్యమని, వీటిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే అత్యధిక భాగం గిరిజన ప్రాంతంతో కూడుకుని ఉన్నది కనుక గిరిజన పంట ఫలాలు ఏవైతే వస్తున్నాయో, జీడి కానీ, మామిడి కానీ, లేదంటే ఇతరత్ర పసుపు, అల్లము ఇట్లాంటి పంటలు వస్తున్నాయి, వీటిని కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ కూడా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. శీతల గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికీ మించి మరి భారత మన్యం జిల్లాలో నీటి వనరు ఉంది, సముద్రంలో భూములు ఉన్నాయి, సాగుదల సాగు భూములు ఉన్నాయి, కష్టపడి పండించే రైతు ఉన్నాడు. ఈరోజు ఉన్న ఏకైక చక్కెర పరిశ్రమ మూతపడింది, దాన్ని వెంటనే చెరిపించాలని కూడా ఈ సందర్భంలో మేము ప్రభుత్వం నిమ్మం చేస్తూ రానున్న కాలంలో రైతు పక్షాన ఉండడానికి ఈ మహాసభల్ని నిర్మాణాత్మక ఉద్యమంగా తీర్చిదిద్దడానికి మేము సిద్ధమవుతున్నాం. నా పేరు బుజాపనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి. పార్వతీపురం మన్యం జిల్లాలో 8-9 తారీఖులో మహాసభలు నిర్వహించాలని సమావేశం ముఖ్యంగా ఆలోచన చేశాం. మరి ప్రతి గ్రామాల నుండి కూడా రైతు సభ్యులుగా చేరి, సంఘ సభ్యులుగా చేరి, సంఘంలో అతి ఎక్కువ మంది రైతు విధానంతో పోరాటం కోసం అందరం కూడా 2 రోజులు ఈ మహాసభలు జరుపుకొని కార్యక్రమ నిర్వహణ చేయాలని కోరుకుంటూ, మరి అప్పలనాయుడు గారు 2 విషయాలు మాట్లాడని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం.